హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మరి కాంట్రాక్ట్ ఎంపీఓలకు ఈ సచివాలయం ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తూ అప్డేట్ అయితే ఇచ్చారు. సో బీఎస్సీ బాటనీ చదివిన వారు కూడా సచివాలయం ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చని కూడా సమాచారం రావడం జరిగింది. మరి దీన్ని మనం చదివి వినిపిద్దాం. సో వ్యవసాయ శాఖ ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపీఓలుగా పనిచేస్తున్న వారికి బీఎస్సీ బాటనీ విద్యార్హతతో గ్రేడ్ 2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాంచలయంలో ఖాళీగా ఉన్న 536 పోస్టు భర్తీకి ఈ నెల 10వ తారీఖు నోటిఫికేషన్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఈ నెల 31 వరకు కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన ప్రకారం బీఎస్సీ బోటనీ విద్యార్హత కలిగిన వారు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు కాగా, శాఖలో కాంట్రాక్ట్ ఎంపీఓలుగా పనిచేస్తున్న వారికి ఆ విద్యార్హతగా ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి కల్పిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆసక్తి ఉన్న ఈ యొక్క ఎంపీఓలు ఎవరైతే ఉన్నారో మరి 30 మరియు 31 తేదీలో నిర్దేశించిన పరిశ్రమని చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఈ యొక్క బీఎస్సీ బాటనీ చదివిన వారికి అయితే ఈ యొక్క ఎలిజిబుల్ అయితే లేదు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే ఎంపీఓలుగా పనిచేస్తూ ఆ యొక్క విద్యార్హత ఉన్నవారు కంపల్సరిగా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలపడం జరిగింది. మరి అభ్యర్థి ఈ యొక్క విషయాన్ని గుర్తించి దరఖాస్తు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.